ప్లీజ్ సబ్స్క్రైబ్ వల్గర్ న్యూస్. రేవంత్ రెడ్డి పాలన. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, భారత ప్రభుత్వము ప్రభుత్వాలను ఇట్లా పిలిచేవాడు. కానీ 83 తర్వాత, అంటే అంతకుముందే మనకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఏర్పడింది నంబూదిరి ప్రాంతం ముఖ్యమంత్రిగా కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి ప్రభుత్వం. ఆ తర్వాత 1967 తర్వాత భారతదేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పటి నుంచే కొంచెం పార్టీల పరంగా ప్రభుత్వాలను, అంటే అన్న డిఎంకే డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడడం, ఇట్లా చూసుకుంటే ఆఫ్టర్ 70s దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా కాంగ్రెస్ ఇతర పార్టీలు లేవు కనుక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒకటే మొదలు 58 దాకా రాలే కనుక ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా గుర్తించేవాళ్ళం. మెల్లమెల్లగా ఏమైందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది డిఎంకే ప్రభుత్వం, ఇది ఇట్లా ఈ రకంగా తయారైంది. అంటే ప్రాంతీయ పార్టీల పుట్టుకతోని ప్రభుత్వాలకు పార్టీల రంగు వచ్చేసింది. ఏటీ తిరుగులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందాకా మన కాంగ్రెసే ఉంది కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ఇది కేసీఆర్ ప్రభుత్వము, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. అందుకని ప్రభుత్వాలు శాశ్వతము, ప్రజలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదని తెలుసుకుంటే ఈ సమస్య రాదు. దానికి ఏమైంది, మెల్లమెల్లగా మనకు ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మాట్లాడాల్సి వస్తున్నాయి. కనుక దీని గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ఏలుబడిలో 11 నెలలు దాటి 12 నెలలకు కొద్ది రోజులు, ఇంకొక 15 రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఈ దశలో ఆయన విజయాలు, ఆయన అపజయాలు, ఉన్న ఛాలెంజెస్ మనం మాట్లాడుకుందాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే స్వాట్ అనాలిసిస్ చేసుకుందాం. స్వాట్ అనాలిసిస్ అంటే ఏమంటారంటే దీన్ని మనము థ్రెడ్స్, మనకు స్ట్రెంగ్స్, వీక్నెసెస్, థ్రెడ్స్, ఆపర్చునిటీస్, ఇట్లా స్వాట్ ఆపర్చునిటీస్, థ్రెడ్స్, ఈ 4 విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఏమైందంటే ఈ 11 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాజిటివ్గా ఏం చేసింది అని మాట్లాడుకుంది. తర్వాత మనం వీక్నెసెస్ను, థ్రెడ్స్ మాట్లాడుకుందాం. మొట్టమొదటి మనం మాట్లాడదలుచుకుంటే డిసెంబర్ 7, 2023 నాడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చేద్దాం అనుకున్నాం. ఒక 2 రోజులు ముందుగానే 4 డిసెంబర్ 2023 రిజల్ట్స్ వచ్చినాయి. ఒక 3 రోజుల్లోనే నిజంగానే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంది, 9 నెలల తరబడి 15 రోజులు 10 రోజులు పడుతుంది వెళ్ళడం, మంత్రివర్గ విస్తరణ కానీ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో కూడా కేసీఆర్ గారు అంతకుముందు విమర్శించినట్టు సంవత్సరానికి ముఖ్యమంత్రి మారుతాడు, అసలు మొత్తం ఢిల్లీ అధిష్టానం అవుతుంది, ఇంకేముండదు ఇక్కడ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది, సంవత్సరానికి ముఖ్యమంత్రి ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా కర్ణాటకలో అంతకుముందు ఏంటంటే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పునరావృతం అవుతుంది, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది అనేది అని మాట్లాడారు. కానీ ఏమైందంటే 3 రోజుల్లోపే రిజల్ట్ వచ్చిన 3 రోజుల్లోపే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్గా మాట్లాడింది ఏంటంటే అప్పటికి ముఖ్యమంత్రి డిక్లేర్ చేయలేదు, రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చే క్రమంలో ఒక 2-3 విషయాలు చాలా బాగా మాట్లాడారు. ఇంట్లోనే రిజల్ట్స్ ఇంకా పూర్తిగా రాకుండా ఉన్నప్పుడే మేము ప్రభుత్వానికి వస్తున్నాం, వచ్చే క్రమంలో మేము అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం, ఇప్పటిదాకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అపార అనుభవం ఉన్నది, ఆయనకు రాజకీయ నాయకుడుగా ఆయన సలహాలు తీసుకుంటాం, దాంతోపాటు బీజేపీ నాయకుల సలహాలు తీసుకుంటాం, కిషన్ రెడ్డి గారిని, మోడీ గారిని కలుస్తాను నేను, దాంతోపాటు చివరికి ఎంఐఎం, అప్పటికి 7 సీట్లు ఉన్నాయి కదా, ఎప్పుడైనా 7 సీట్లే 7 సీట్ల ఎంఐఎం సలహా, అసదుద్దీన్ ఓవైసీ సలహాలు తీసుకుంటాం, మాలో అంతర్గతంగా విభేదాలను తొలగించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత సాధిస్తా, అట్లానే ప్రతిపక్షాలు ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో ఉంటా అని చెప్పి మంచి ప్రకటించారు. అది హుందా ప్రకటన అంటున్నారు. ఆ వైపుగా 2-3 అడుగులు కూడా వేశారు. అంటే ఈ సంవత్సర పాలన మొత్తం వెలుగు నీడలు మనం మాట్లాడుకుంటే దీని మీద ఫస్ట్ అనాలిసిస్ ఇక్కడ మొదలు పెడుతున్నారు. రిజల్ట్ వచ్చిన నాడే మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, చాలా పాజిటివ్గా స్పందించాడు, వరకంగా వయసు చిన్నదైనా పరిణతులు వ్యవహరించడం నేను కూడా అభినందించిన ఆ రోజు. సరే, కేసీఆర్ గారు అహంకారము, లేకుంటే అవినీతి, ఆ పార్టీ అవినీతి, వీటి వల్ల ప్రజలు ఎక్కడ కూర్చునిబెట్టి అక్కడ కూర్చునిబెట్టారు, 10 ఏళ్ళ పరిపాలన చూసారు, పార్టీ మార్చారు, వీటి పక్కన కాంగ్రెస్ ఓట్లు వేశారు. ప్రజా తీర్పు కంటే ఇంకోటి ఏం లేదు కదా, చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక అట్లా జరిగిన దానిలో రెండో పాజిటివ్ విషయం ఏంటంటే ఆయన అన్నట్టుగానే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరలే కానీ కేసీఆర్ గారే మన పవన్, మనకు ప్రగతి భవన్ నుంచి రిజల్ట్స్ వచ్చిన రాత్రే అప్పటికప్పుడు విషాణం తట్టబుట్ట సర్దుకొని రహస్యంగా అటు వెళ్ళిపోవడం, కనీసం కొత్త ప్రభుత్వానికి కనీసం మర్యాదగా కూడా శుభాకాంక్షలు తెలపకపోవడం, పార్టీ మారింది ప్రజల తీర్పును అంగీకరిస్తాను, ప్రజల తీర్పును నేను శిరసావహిస్తానని హుందాగా మాట్లాడకపోవడం ఆయన మైనస్ పాయింట్. దాన్ని ప్లెజ్ చేసుకునే క్రమంలో ఆయనను మాట్లాడుతా అన్నారు కదా, కనీసం ఒకసారి పోయే ప్రయత్నం చేస్తే రానిచ్చున్నా, రానియకపోతున్నా, ఇవన్నీ ఒకటి ఉంటుండే.
కానీ ప్రగతి భవన్లో ఉంటే పోయింది అనుకుని ఫామ్ హౌస్ అంటే ప్రైవేట్ హౌస్, అక్కడ పోవడానికి వచ్చి వెనక ముందు దాడి అని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అక్కడ పరిణతి ప్రదర్శించారు, అంటే నిరవీగుతూ వాటింటి మీద దాడి చేసినట్టుంటుంది కదా. అదే ప్రగతి భవన్లో కనుక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేదాకా ఉంటే పోతుండేమో నేను అనుకుంటున్నాను. ఆ వైపుగా ఒక కొన్ని చర్యలు చేసిండు ఆయన, దాన్ని రేవంత్ రెడ్డి మంచిగా హుందాగా ప్రవర్తించిన దాన్ని కొంచెం కేసీఆర్ భంగపరిచినని నేను అనుకుంటున్నాను, నెంబర్ వన్. కనుక ఇద్దరి మధ్య పోలిక కాదు ఇది. అట్లా నేను రెండోది ఏం చేశారంటే, ఆయన మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతే తప్ప పార్టీలు వేరైనా సరే ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండాలని ఒక మంచి మాట రేవంత్ రెడ్డి అన్నారు, అది పాజిటివ్ తీసుకోవాలి. దాని ప్రకారం కిషన్ రెడ్డి గారిని కలిశారు, మోడీ గారిని పోయి కలిసి వచ్చారు, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఢిల్లీకి వచ్చి కలిసి వచ్చారు. ఇవి చాలా తన నాయకులు కలుసుకున్నారు, ప్రధానమంత్రిని కలిశారు, ఇది పాజిటివ్ సంకేతం. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారు అంతకుముందు వచ్చిన ప్రతిసారి కూడా మరి అధికారిక కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ గారు ఎక్కడా కూడా పోలే, అంటే సఖ్యత ఉన్నప్పుడేమో పోయిండు, రకరకాలుగా మోడీ పెట్టిన బిల్లులన్నిటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లులన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి తేనె పూసిన కత్తులు అన్న వ్యవసాయ చట్టాలకు కూడా, మూడు చట్టాలకు కూడా మరి పార్లమెంట్లో ఓటేసారి ఇక్కడ మీద తేనె పూసిన కత్తులు ఉన్నారు కేసీఆర్ గారు. అట్లా కాకుండా ఆ తర్వాత అనేక అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సీటు ఖాళీగా ఉంది తప్ప ప్రధానమంత్రితో విభేదించిన, బీజేపీ పార్టీతోని ప్రధానమంత్రిని విభేదించిన సందర్భంగా అప్పటి నుంచి ఏ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని ఏం చేసిందంటే, పైకి వెళ్ళి మరి అక్కడ మాట్లాడేమే కాకుండా ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా అధికారిక హోదాలో రాష్ట్రానికి వస్తే హైదరాబాద్తో సహా చాలా చోట్ల ఈయన వెళ్ళిండు, బడే భాయ్ అని పిలిచిండు. అట్లాగే మీరు పెద్దన్న మాకు, మీరు మా రాష్ట్రానికి మేలు చేయాలి, మా రాష్ట్రానికి చేయాలని అన్నారు. అది ఒక చాలా పాజిటివ్ అంశం అంటున్నాను నేను. ఆ తర్వాత చూశారా, వాళ్ళిద్దరు ఒకటి అని బీఆర్ఎస్ ప్రచారం ముందు పెట్టగానే మళ్ళీ మోడీని పెద్ద ఎత్తున, అంటే నోరు మాట్లాడింది నొసలు విక్రయించింది అన్నట్టు వెంటనే మరి ప్రధానమంత్రి మోడీని పెద్దన్న అనడం తప్పు కాదు, కానీ మా విధానాల ప్రకారం మేముంటాం, కొట్లాడతాం కేంద్రంతో కొంచెం స్పర్శంగా మాట్లాడింది. అదొకటే కాదు, తర్వాత నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళారు మనకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. అందరికీ వెళ్ళి రేవంత్ రెడ్డి ఒక మంచి విజయం సాధించారు. ఏమనంటే, ఇటు పక్కన త్రిపులార్లో ఉత్తర భాగానికి రోడ్డు మంజూరు అయితే చిన్న సాంకేతిక అంశం మీద వివేదించింది. ఏమనంటే, ఒక 300-350 కోట్లు అవుతాయి ఈ ఎమ్యూనిటీస్, అంటే మనకు ఏవైతే అంతకుముందు ఆ రోడ్డు మన రోడ్డు కొత్తగా వేస్తారు కనుక భూసేకరణలో ప్రభుత్వ మన ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటిని అన్ని తొలగించాలంటే దానికి డబ్బు అవుతుంది, ఆ డబ్బు మీరు పెట్టుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ అడగడం, కాదు మీరే పెట్టుకోవాలని వాళ్ళు అనడం, అది కేసీఆర్కును అటు పక్కన కేంద్ర ప్రభుత్వానికి పడని సంగతి అట్లా జరిగింది. కానీ అదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మొదటి ప్రయత్నంలో ఏం చేశారంటే, గడ్కరీ గారిని కలవాలని, గడ్కరీ గారు మనకు ఆల్మోస్ట్ ఆల్ మన ఉమ్మడి హైదరాబాద్ స్టేట్కు దగ్గరగా ఉన్నవాడు కనుక ఆయన వెంటనే అగ్రిమెంట్లు ఏముంది చూడండి అంటే, అగ్రిమెంట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలన్నది, అమ్యూనిటీస్ షిఫ్టింగ్ ఆఫ్ అమ్యూనిటీస్ ఏమైనా ఉంటే, కొన్ని ఆస్తులు ఉంటే వాటిని మేము పెట్టుకోవాలి కదా, మీరేది పెట్టుకుంటారు డబ్బులు, మేము పెట్టేసుకుంటాం అన్నారు. ఒక్క మాటలో 350 కోట్లు మనకు భారం తగ్గింది, ఏది త్రిపులార్లో ఉత్తర భాగానికి, దక్షిణ భాగం ఇంకా మంజూరే కాలేదు అప్పటికి. అందుకని నేను ఏమంటున్నాను, మొదట్లో అదొక విజయం, అంతేందుకు మనకు రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి రెండు విజయాలు సాధించారు. ఒకటేమో మెహదీపట్నంలో మనకు రైతు బజార్ పక్క నుంచి అటుపక్క ఇటుపక్క ఇటు నుంచి అటు రోడ్డు దాటడానికి ఫ్లైఓవర్ మన నిర్మాణం చేయాలి, మనకు ఫుట్పాత్ నిర్మాణం చేయాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దానికి ఒక ఎకరం చిల్లర స్థలం, 1 ఎకరం 36 గుంటల స్థలం అవసరం ఉండే, దాన్ని కూడా రక్షణ శాఖ నుంచి తీసుకోవడానికి అనుమతి తీసుకున్నారు, ఆటోమేటిక్గా అప్పుడే అనుమతి ఇచ్చేశారు వాళ్ళు. ఆ నిర్మాణం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్ప, అంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి మంత్రులు కలవడం వల్ల వచ్చిన రిజల్ట్స్ అంటున్నారు. అదే రక్షణ శాఖ నుంచి కొన్ని భూములు అవసరమైంది, ఉదాహరణకు మనకు ప్యాట్ని చౌరస్తా నుంచి, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పక్క నుంచి పెరడ్ మైదాన్ నుంచి మొదలుకొని మనకు ఔటర్ రింగ్ రోడ్ వరకు, తూముకుంట ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏదైతే రోడ్డు విస్తరణ అంటే రోడ్ కమ్ మనకు ఫ్లైఓవర్ కట్టే క్రమంలో కింద మనకు 25 మీటర్లు కొన్ని చోట్ల ఇది మినిమం 20 మీటర్ల నుంచి 25 మీటర్లు అటుపక్క ఇటుపక్క స్థల సేకరణ చేయాల్సి ఉండే, ఇది కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించింది. అట్లాగే మనకు బోయినపల్లి మనకు మన ప్యారడైజ్ చౌరస్తా నుంచి మనకు సుచిత్ర ద్వారా ఔటర్ రింగ్ రోడ్ వరకు అక్కడ దాకా చేసే క్రమంలో ముఖ్యంగా బోయినపల్లి ఆ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉన్నాయి. ఈ రెండు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇటుపక్క అటుపక్క రెండు ప్రధానమైన ఉత్తర తెలంగాణకు పోయే రెండు రోడ్లలో విస్తరణ కోసం ఒక్కొక్క చోట ఇటుపక్క అటుపక్క 20-25 మీటర్లు తీసుకునే భూమిని కూడా ఆయన ఇస్తారని సాధించారు. రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి
అవి కూడా ఓ రకంగా మంజూరు చేశారు. అది ఇప్పటికే కాకపోవడానికి కావడం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆశించినాయి. మిగతాది అంటే ఈ వైద్య ప్రకటనలు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళారు కనుక సాధించుకొచ్చిన విజయాలుగా చెప్పవచ్చు. అట్లా మొదట్లో ఒక నెల రెండు నెలలు చాలా ఈ 20 అన్ని పాజిటివ్గా చేసిన తాను, ఎప్పుడైతే ఈ కమిషన్లు వేయడము, ముఖ్యంగా మేడిగడ్డ కుంగుబాటు నుంచి మొదలుకొని మేడిగడ్డ కుంగుబాటు, ఆ తర్వాత గొర్రెల కుంభకోణము, ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగు, ఇట్లా వరుసగా ఒకటి వెనక ఒకటి, అట్లాగే యాదాద్రి భద్రాద్రి పవర్ మన కేంద్రాల మీద అవినీతి, ఇట్లా ఒకటి వెనక ఒకటి, ఆఖరికి వీటి మీద అంటే గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణల మీద కమిషన్లు వేయడం, ఆ కమిషన్లు తప్పులు చేస్తే సుప్రీంకోర్టు మందలించడం, ఇది నెలకొక్క ఎపిసోడ్ నడిచింది. ఎక్కడా కూడా ఇప్పటివరకు కొండని దవ్వారు కానీ గెలకనబట్టలేదు. ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఈ రాజకీయ పోరాటం కనుక జరిగింది. అంటే రెండో దశలో ఏమైందంటే, గత ప్రభుత్వం మీద, గత పాలకుల మీద, ప్రభుత్వం మీద చేయడం వేరు, పాలకుల మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేస్తూ పొద్దుగడుపుకున్నారు తప్ప అసలు సంగతి చేయలేదు. వారు ఇచ్చిన హామీలు పాజిటివ్గా కొన్ని అమలైంది కాదండి. ఉదాహరణకు మొట్టమొదటి హామీ ఏంది, మహిళలకు ఇచ్చే హామీల్లో బస్సు ప్రయాణం ఉచితం అన్నారు మహిళలకు. అది ఇమ్మీడియట్ వితిన్ 48 అవర్స్, ప్రమాణ స్వీకారం చేసిన 48 అవర్స్ లోపలే మనకు డిసెంబర్ 9, 2023 మొదట్లోనే సోనియా గాంధీ పుట్టినరోజు నాడే కొత్తగా బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఉచితంగా ప్రారంభించారు. అసెంబ్లీ సాక్షి అసెంబ్లీ ముందు నుంచి మొదలు పెట్టారు. అది చాలా పాజిటివ్గా వచ్చింది. సరే, అది దానివల్ల ఏం నష్టం ఏం లాభం అది వేరే కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీ మొట్టమొదటిది అక్కడ నెరవేర్చింది. దాంతోపాటు మరి ఇంకొకటి ఏం చేశారంటే, అట్లానే మిగతా హామీల విషయంలో రెండో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు పాజిటివ్గా చేసిన అంశాలు చెప్పాను, రెండో ఎపిసోడ్లో మనం ఆ హామీల అమలు ఎంతవరకు వచ్చింది, మూడో ఎపిసోడ్లో ఏం మాట్లాడుకుందామంటే, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఏమిటి, దాని మీద ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్కారం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.